నాసా రీసెంట్గా చేపట్టిన స్పేస్ మిషన్ కాస్త గందరగోళ పరిస్థితులను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ మేరకు అనేక విమర్శలు, సందేహాలు, వార్తలు వచ్చాయి. కాగా ఈ స్పేస్ మిషన్కు భారత సంతతి సునీత విలియమ్స్తో మరో ఆస్ట్రోనాట్ బుచ్ విల్మోర్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు వెళ్లారు. 8 రోజుల మిషన్పై వెళ్లిన వీరు, వారు వెళ్లిన బోయింగ్ స్పేస్ క్రాఫ్ట్లో టెక్నికల్ ఇష్యూస్ వల్ల వారు తిరుగు ప్రయాణం లేట్ అవుతూ వస్తోంది. ఈ మేరకు వారి ఆరోగ్య పరిస్థితులపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఐఎస్ఎస్ నుంచి భూమి మీదకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సునీత విలియమ్స్ త్వరలో వస్తామని, అంతా బానే ఉందని స్పష్టం చేశారు. ఇదంతా సద్దుమణిగేలోపే వరల్డ్ టాప్ ప్రయారిటీ అయిన ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. ప్యారిస్ ఒలింపిక్స్ 2024 ప్రారంభోత్సవ వేడుకలు ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ విశ్వ క్రీడల సంబరాన్ని చూసేందుకు దాదాపుగా 320,000 మందికి పైగా ప్రేక్షకులు హాజరై ఎంతో సందడి చేశారు. ఒలింపిక్ చరిత్రలోనే ఇంతమంది హాజరవడం ఇదే తొలిసారి. వీరిలో రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, దేశాధినేతలు, వేలాది మంది ప్రదర్శనకారులు కూడా ఉన్నారు. అయితే ఈ విశ్వ క్రీడల సంబరం ఏకంగా భూమి ఆకర్షణ శక్తిని దాటి అంతరిక్షానికి కూడా చేరిపోయింది. ప్యారిస్ ఒలింపిక్స్ 2024 ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఐఎస్ఎస్లో వ్యోమగాముల మినీ ఒలింపిక్స్ను నిర్వహించారు. భారత సంతతి అమెరికన్ ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్తో పాటు మరో 5 వ్యోమగాములు మైక్ బారట్, జీనెట్ ఎప్స్, బుచ్ విల్మోర్, ట్రేసీ కాల్డ్వెల్ పాల్గొన్నారు. దీనికి సంబంధించి 2 నిమిషాల నిడివి ఉన్న వీడియోను నాసా సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ వీడియోలో వ్యోమగాములు ఎంతో ఉత్సాహంగా కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియోలో వ్యోమగాములు ఒక ఒలింపిక్ టార్చ్ను ఒకరినొకరు పాస్ చేసుకుంటూ కనిపించారు. అలాగే రన్నింగ్, జిమ్నాస్టిక్, వెయిట్ లిఫ్టింగ్, షార్ట్ పుట్ వంటి క్రీడలను ఆడుతూ వీరంతా తెగ ఎంజాయ్ చేశారు.